టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శనాస్త్రాలు సంధించారు. మనీ లాండరింగ్ లో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడి ఎన్నికలు జరిగినా బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు డబ్బు పంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు లోకేష్ తమ అవినీతి కారణంగానే మోదీకి దూరమయ్యారని వివరించారు. చంద్రబాబు లోకేష్ సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు అక్రమాల్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో తమకేమీ శత్రుత్వం లేదని అవంతి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతుంది, ఆల్రెడీ పోషిస్తుంది. ఈ రాష్ట్రానికి విశాఖపట్నం అనేది గుండెకాయ లాంటిది, సిటీ ఆఫ్ డెస్టినీ. మరి ఇలాంటి నగరంలో ఒక రైలు కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రెండు పోర్టులు ఉన్నాయి. ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం, 26 లక్షల జనాభా ఉన్నారు, 4 లక్షల జనాభా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. ఇలా ఆల్రెడీ ఇస్ ఏ కాస్మోపాలిటన్ సిటీ ఆఫ్టర్ హైదరాబాద్. మరి ఇలాంటి నగరంలో రెండవది ప్రకృతి సహజమైనటువంటి అందాలు ఉన్నటువంటి నగరం. మరి ఒక టూరిజం పరంగా చూసుకున్నా, ఒక ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా కూడా విశాఖ ఈజ్ ఎ బెస్ట్ సిటీ. మరి అలాంటి సిటీని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎన్నుకున్నందుకు మనందరి నాయకుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ 3 జిల్లాల్లో కూడా మరి బీసీలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, మరి కృష్ణమూర్తి గారి కానీ వారి కార్యవర్గం కానీ వారి యొక్క సేవలు బీసీలకి మరింత ఉపయోగపడే విధంగా ఉండడానికి ఈ ఆఫీసు ఉపయోగపడుతుందంటే చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఆల్రెడీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ డిక్లరేషన్ పెట్టడం, బీసీలకు సపరేట్ బడ్జెట్ పెట్టడం, మరి బీసీలని అన్ని వర్గాలుగా ఆదుకుంటూ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో బీసీలకి అన్ని రకాల కూడా అన్ని పదవుల్లో కానీ మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ వారికి సముచితమైన స్థానం,